ఇప్పుడు మంగళగిరి తెలుసు కదండి మీకు? అవునండి, గుంటూరు. అక్కడ మాకు ఫ్యాక్టరీ కూడా ఉండేది. ఉందండి. ఏం ఫ్యాక్టరీ? ఇది వరకు గ్యాస్ ఫ్యాక్టరీ ఒకటి ఉండేది, ఐస్ ఫ్యాక్టరీ. అన్ని అన్ని రంగాల్లో ఉన్నారు. అంటే మా తాతగారు అది రామారావు గారు పెట్టిందే ఇది. మంగళగిరి కాన్స్టిట్యున్సీ అనేది చేనేతలకు పెట్టింది పేరండి. బీసీలు ఎక్కువగా ఉంటారన్నమాట. అక్కడ ఎమ్మెల్యేకి గెలిచింది ఎవరండి? నాకు అవగాహన లేదు. అలా రామకృష్ణారెడ్డి గారు, ఆర్కే అలియాస్ ఆర్కే గారు. ఓకే. అయోధ్య రామరెడ్డి గారి సోదరుడు ఒక రెడ్డి. అంటే రమారమి నాకు తెలిసి 10,000 లోపే ఉన్నాయి వాళ్ళ ఓట్లు, రెడ్ల ఓట్లు. ఐ థింక్ 5,000-6,000 ఓట్ల కన్నా ఎక్కువ లేవని నేను అనుకుంటున్నా, నా నాలెడ్జ్. ఎక్కువ బీసీ ఓటర్లు ఆడ, చేనేతలు ఎక్కువ అనమాట. అక్కడ చేనేత నిలబడ్డా వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు గెలిచారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను గుర్తించకుండా ఎందుకు రెడ్డికి ఇచ్చారు? మరి రెడ్డి ఆడ బీసీలు అత్యధికంగా ఉన్నా రెడ్డి ఎందుకు గెలిచాడు? నాకు అదే అంటున్నాను, నాకు ఆ కాన్స్టిట్యున్సీ గురించి నాకు అవగాహన లేదు. అవగాహన లేదు కాదండి, ఎక్కడైనా కూడా పార్టీ బలమైన ఉండాలి, లేదా వ్యక్తి బలమైన ఉండాలి. సామాజిక వర్గాన్ని చూసుకునో, నియోజకవర్గంలో మన స్థానికులను చూసుకునో పోటీ చేస్తే అది మీ బలం కాదు అంటారు అనమాట. నేను నా ఓట్లు ఎక్కువ ఉన్నాయిడా, మరి ఆ ఓట్లు ఎక్కువ ఉన్నాయంటే చిరంజీవి. అదే అంటున్నాను, బీసీల్లో చైతన్యం రావాలండి. నేను అదే చెప్తున్నా, అది కాదు. ఎవరైనప్పుడు మీరు రాజమండ్రికి ఒక బీసీని ప్రకటించారు, బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను గెలుస్తాను అనుకోవడం కరెక్ట్ కాదు. మీ పార్టీ బలం ఉండాలి, దానికి తోడు మీ బలం కూడా. లేదు, నేను కంప్లీట్గా బీసీ పాయింట్ ఒక్కటే నేను ఎత్తుకోవట్లేదు. నేను అదే అంటున్నాను, ఇప్పుడు జగన్ గారు, నేను చిరంజీవి గారు ఓడిపోయే చోట అసలు టికెట్లు ఓడిపోయి చేటండి. ఆడ బలము ఆ నిలబడే వ్యక్తిదైనా ఉండాలి, లేదా పార్టీ ఏదైనా ఉండాలి. ఈ రెండు లేనప్పుడు అక్కడ ఆ అభ్యర్థి ఓడిపోయేది. చిరంజీవి గారు ఓడిపోయే చోట టికెట్ ఇచ్చారంటే ఓడిపోయే టికెట్లు ఇవ్వడం ఏంటండి? చిరంజీవి సొంతూరే, మొన్న తిరుపతి వచ్చి గెలిచిండేదా? అలా కాదండి, అదే తన సొంతూరులో ఓడిపోయాడు. మళ్ళీ అలా కాదు, ఆ బలమైన ఉండాలి, పార్టీ మీద నమ్మకమైన ఉండాలి. ఉన్నప్పుడు ఎవరైనా ఎక్కడి నుంచైనా గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఇక మీరు చెప్పండి, ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఆయన ఒక సినిమా యాక్టర్, ఆయన ఒక సెలబ్రిటీకి ఎక్కడైనా రికగ్నైజేషన్ ఉంటుంది. అది బీసీలకి రికగ్నైజేషన్ ఎక్కడ ఉందండి? ఓసీ కాదండి, బలం ముఖ్యం. పార్టీ బలమా వ్యక్తి బలమా? రెండు ఉండాలి. పార్టీ బలం ఉండాలి, వ్యక్తి బలం ఉండాలి. ఇప్పుడు వ్యక్తికి క్యాలిబర్ లేకపోతే పార్టీ కొంతవరకు తీసుకొస్తుంది. ఆ వ్యక్తి ఆ 5% 10% దాన్ని గ్యాప్ వ్యక్తి మీద మైనస్ చేయకూడదు. పార్టీ బలం ఉన్నా ఏం చేయలేం. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఎందుకు ఓడిపోయారంటే కర్ణుడు చావుకు సవా లక్ష కారణాలు అంటూ చాలా ఉన్నాయన్నమాట, రకరకాల సమీకరణాలు వల్ల ఓడిపోయారు. సమీకరణాలు కావాలండి, ఉండే విమర్శలు అవి ఇవి చాలా ఉన్నాయి. దానివల్ల ఓడిపోయాడు, ఆయన నేరలో ఓడిపోయాడు అంతే. అభ్యర్థి బలమైనప్పుడు అవతల ఏ పార్టీ ఉన్నా కూడా ఏమి చేయలేదు అనమాట. అభ్యర్థి బలంగా ఉండాలి ఫస్ట్. అవును, అభ్యర్థి బలంగా ఉండాలి. చింతమనేని ప్రభాకర్ గెలుస్తున్నాడు అంటే బలమైన వ్యక్తి, ఎవరు ఓడించలేకున్నారు ఆయన్ని. తాడిపత్రిలో జేసీపోయే ఫ్యామిలీ వరుస కొడుతుంటే వాళ్ళని ఎవరు ఏం చేయలేని పరిస్థితి. హిందూపురంలో టీడీపీ ఎవరు నిలబడినా వాళ్ళకి గెలుస్తారు లోకల్. అది అక్కడ పరిస్థితి, పార్టీ పరిస్థితి ఎలాంటిది. అలా మార్గాని కుటుంబం ఎక్కడ నిలబడినా గెలవాలంటే మార్గాని కుటుంబానికి బలమైన ఉండాలి, లేదా మార్గాని కుటుంబం ఎంచుకున్న పార్టీకైనా బలం ఉండాలి. ఈ రెండూ లేవనుకోండి, ఆటోమేటిక్గా మార్గాని కుటుంబం అదే మైనస్ అయిపోతుంది. అదే అంతే కదా. అలా అని కూడా కాదు, నేను అదే చెప్పాను ఇందాక మీకు. ప్రజారాజ్యంలో నాన్నగారికి ఆ రోజు పార్లమెంట్ టికెట్ ఇచ్చుంటే ఒక మొట్టమొదటి స్థానం ప్రజారాజ్యానికి ఒక పార్లమెంట్ మెంబర్ అయ్యి ఉండేవారు. అక్కడ నాన్నగారు ఇప్పుడు మీరు బీసీల్లో చూసినట్టయితే కొంచెం ఆర్థికంగాను అన్ని రకాలుగాను మీరు చూస్తే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అలా లెక్క పెట్టేవాళ్ళు మీరు చూసుకొని క్యాండిడేట్స్ని ఇచ్చుకోవాలి. కానీ ఎవరికి ఇప్పుడు ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వాళ్ళకి లేకపోతే ఇంకోటి టికెట్ ఇస్తే వాళ్ళు గెలవడానికి పార్టీ అయినా హెల్ప్ చేయాలి కదండి. ఓకే, పార్టీ అయినా హెల్ప్ చేయాలి. అది ఏమవుతుంది, ప్రజారాజ్యం పార్టీలో చాలామందికి బీసీలు టికెట్లు ఇచ్చారు, కానీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేని వాళ్ళని చూసుకొని లేకపోతే కొంచెం పబ్లిక్లో సంబంధాలు లేని వాళ్ళని చూసుకొని కొంతమందికి టికెట్లు ఇవ్వడం వల్ల ఏమవుతుందండి, టోటల్గా బీసీసీ అన్పాపులర్ అవుతుంది. సో స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఎక్కడైతే కాన్స్టిట్యున్సీలో ఉన్నారో వాళ్ళని ఎంచుకుని కనుక ఇస్తే రాజ్యాధికారం దిశగా బీసీలందరినీ కూడా పైకి తీసుకురావచ్చు. అప్పుడు రాజ్యాధికారంగా తీసుకొస్తేనే చైతన్యం వస్తుందండి. తెలుగు బాగానే మాట్లాడుతున్నారు మీరు, పర్వాలేదు, తెలుగు బాగానే మాట్లాడతారు. అసెంబ్లీకి వచ్చినా పర్వాలేదు, పార్లమెంట్కి వెళ్ళినా పర్వాలేదు, మెయింటైన్ చేశారు. అటు అయితే ఇటు ఇటు అయితే అటు ఏదైనా పర్వాలేదు అన్నమాట.